వెల్కమ్ టు నాలెడ్జ్ గైడ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ కామెంట్ ఇన్ సెక్షన్ ఫ్రెండ్స్ ఈరోజు లలిత కళలు పార్ట్ ట్వంటీ టూ వచ్చేసి అస్త్ర విద్య అస్త్ర విద్య అనేది ఏషియన్ టైంలో రాజుల కాలంలో ఈ అస్త్ర విద్య వాడేవారు ఈ అస్త్ర తోటి ఎన్నో విద్యలు నేర్చుకున్నారు ఈ అస్త్ర విద్య ఎక్కువగా రాజుల యొక్క కుమారులు అంటే ఒక రాజ్యంలో ఉన్నటి రాజు యొక్క కుమారులకు అస్త్ర విద్యని క్షత్రియులకు నేర్పించేవారు ఈ క్షత్రియులు ఆ గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం నేర్చుకునేవారు అందులో మన భారతంలో ఇంకా రామాయణంలో చూసుకుంటే ఇవన్నిట్లో ఆరితేరిన వాడు అస్త్రవిద్యలో పరశురాముడు చెప్పుకోవచ్చు పరశురాముడికి ఎప్పటికీ చేతిలో ఒక గొడ్డెలి ఉంటుంది అతను అస్త్రవిద్యలో ఆరితేరినవాడు కాబట్టి అతనికి నారాయణుడు అంశతో ఉన్నాడు కాబట్టి అతనికి ఈ విద్యలో నేర్పనేతనం అనేది అతనికి పుట్టుకతోనే వచ్చింది అంతేకాకుండా ఈ విద్య తోటి అనుబాంబులని ఆ కాలంలో వాడేవారు అంటే దాన్ని బ్రహ్మాస్త్రంగా కొన్ని యూజ్ చేసే మెథడ్స్ కూడా నేర్చుకున్నారు అయితే విద్యలు ఎక్కువగా ఎవరి నుంచి వచ్చాయంటే మహాభారత కాలంలో ద్రోణాచార్యుని నుంచి పాండవులకు కౌరవులకు వచ్చింది ఇది అలా ఆ కాలంలో ఈ ద్రోణాచార్యుడు చేపట్టి వీళ్ళకి ఆ విద్య వచ్చింది కానీ లేకపోతే రాకపోవు ద్రోణాచార్యుడు కూడా కటిక పేద స్థితిలో ఉన్నప్పుడు కౌరవులు పాండవుల రాజ్యంకి వెళ్ళినప్పుడు ఇతని యొక్క సమస్య తీరిపోయినట్టు ఇతను కనిపించింది దాంతో ఆ విద్య అస్త్రవిద్య అనేది ఇతను అక్కడ ఉన్నట్టు పిల్లలకు నేర్పాడు ఈ విద్య అనేది చాలా నేర్పరితనం ఉండేవారికి వస్తుంది ఏ ఎక్కువగా షూటింగ్ స్కిల్స్ ఏదైనా నైపుణ్యంతో కొట్టే స్కిల్స్ ఉన్నవారు అస్త్రవిద్య నేర్చుకోగలుగుతారు అస్త్రవిద్య అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో వచ్చేసి గన్స్ వచ్చాయి బాణాలు వచ్చాయి ఇంకా కొన్ని ట్రే కొన్ని ఆటోమేటిక్ ట్రిగరింగ్స్ వచ్చాయి కొన్ని అనుబాంబులు వచ్చాయి న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయి కొన్ని వెపన్స్ని మనం చూస్తూ ఉన్నాం ఎక్కువగా రాజుల కాలంలో ఖడ్గాలని కత్తులని బాణాలని ఇంకా కొన్ని కొన్ని చక్రం లాంటివి వాడారు ఇలా కొన్ని విద్యలని ఆ కాలంలో న్యూక్లియర్ వెపన్స్ని కూడా వాడారు న్యూక్లియర్ వెపన్స్ అంటే ఇన్ని కొన్ని అణువులతోటి కలిపి తయారు చేసి అస్త్రంగా తయారు చేసి శత్రుపై దాడి చేసినప్పుడు ఇవి ఎక్కువగా దూరం వెళ్ళి పడేవి ఇలా అస్త్ర విద్య అనేది రామాయణంలో మహాభారతంలో మనం చూసుకుంటూ వచ్చాం తర్వాత కాలంలో అనేకమైన ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఫ్రెండ్స్లలో కూడా చాలా వరకు టెక్నాలజీని పెంచుకుంటూ వచ్చారు ఇంకా చాలా వరకు చూసుకుంటే మనకు స్కోపు లాంటివి కూడా ఉంటాయి టార్గెట్ చేసి మనిషిని చంపేవి ఉంటాయి కొన్ని అనుబాబులను యూజ్ చేసే మెథడ్స్ బాంబులలో ఉన్నాయి కొన్ని చాలా వరకు మనిషికి హానికరం చేసే వెపన్స్ ఈ ట్రెండ్లో చాలా ఉన్నాయి అలా అస్త్ర విద్య అనేది రాజుల నుంచి అలా నేర్చుకునేది ఈ అస్త్ర విద్య అనేది వెనుకట లోపం ఉన్నవారు వాడేవారు అంటే లోపం ఉన్న వాళ్ళకి విద్య నేర్పేవాళ్ళు కాదు కొంతమంది పట్టుబడి కూడా నేర్చుకునేవారు ఆ కాలంలో కానీ ఇప్పుడు విద్య ప్లేయింగ్లలో అంటే ప్లేయర్స్ క్రీడా రంగంలో వారు ఇంకా కొంతమంది చాలా వరకు కేరళ ప్రాంతంలో అలాంటి మారుమూరు ప్రాంతంలో ఉన్నట్టు కొంతమంది విద్యలో నేర్పరులు ఉంటారు వీరు ఎక్కువగా ఎవరి పడితే వారికి ఆ విద్య నేర్పరు ఎవరైతే దాని కరువులో వారికే ఈ విద్యలు నేర్పుతారు అస్త్ర విద్య అనేది ఒక మనిషిని సింపుల్గా చంపే విద్య అందుకే దీన్ని ఎక్కువగా పేషెన్సీ ఏకాగ్రత మంచి బుద్ధి గురు లక్షణానికి తగ్గట్టు వాడికే ఈ అస్త్ర విద్య నేర్పేవారు ఇంకా చెప్పాలంటే అర్జునుడి కన్నా గొప్పవాడు ఏకలవుడు అతను ఒకే టైంలో ఐదు బాణాలని అంటే ఐదు విల్లులని బాణంలో పెట్టి వేయగలడు అతనికి ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఆ కాలంలో అతని చరిత్ర గురించి కూడా చెప్పుకోవడం జరిగింది అందుకే అస్త్ర నేర్చుకునే నేర్చుకున్న వారిని ఎప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళ మనసుని వాళ్ళ పేషెన్స్ని టెస్ట్ చేయకూడదు ఇది ఫ్రెండ్స్ కళలు పార్ట్ ట్వంటీ టూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్